సో రాజేష్ గారు నమస్తే ఏమిటి అసలు చాలా రోజులుగా వింటున్నాం మనం బ్లాక్ చైన్ గురించి సో ఇందాక నేను చెప్పిన పేరు ఆయన జపనీస్ పేరు లాగా ఉంది నాకమోటో అని ఆయన ఆయన కంటే ముందు నుంచి కూడా బ్లాక్ చైన్ ఉంది అని అంటారు అవునండి సో అసలు ఏంటి బ్లాక్ చైన్ హిస్టరీ అండి అవునండి మంచి క్వశ్చన్ అడిగేదండి ట్వంటీ ఎయిటీన్లో లో టూ థౌసండ్ ఎయిట్లో లో సతోషి నాకమోటో గారి ద్వారా పరిచయం అయింది ఈ బిట్కాయిన్ కానీ బిట్కాయిన్ మీద ఏదైతే పరిశోధన అయితే ఉందో అది నైన్టీన్ ఎయిటీస్ లోనే ప్రారంభమైందనమాట టిమోటీ మే అని ఒక సైంటిస్ట్ ఉండేవారు ఇంటెల్లో పనిచేశారు ఆయన ముప్పై ఐదు ఏళ్ళ శాతంలోనే రిటైర్మెంట్ తీసుకున్నారు ఆయన ఎన్నో పేటెంట్స్ ఉన్నాయి ఆయన పేరు మీద ప్లస్ సెమీ కండక్టర్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఆయన ట్రీట్ చేశారు అన్నమాట దానికి సొల్యూషన్ ఆయనకి తెలిసింది సో ఆయన ఫైవ్ అండి ఎందుకంటే ఆయన ఆయనకి ఒక ఒక అనమాట ప్రపంచాన్ని మార్చాలి ఆ ప్రపంచాన్ని మార్చాలి ఎట్లా మార్చాలి అని ఒక విజన్ ఉండేదన్నమాట వాళ్ళు ఏమనుకున్నారంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేటర్ నైన్టీన్ ఎయిటీస్ లోనే గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ మీద చాలా కంట్రోల్ పెట్టచ్చు కావున మనం గవర్నమెంట్ ని రిడెండెంట్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి సో వాళ్ళు ఏమనుకున్నారంటే కమ్యూనికేషన్స్ ద్వారా గవర్నమెంట్ని రిడెండెంట్ చేయడం అంటే కమ్యూనికేషన్ మీద కంట్రోల్ మనం తీసేసుకుంటే గవర్నమెంట్ రిడెండెంట్ అవుతుంది అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి కానీ కొన్ని సంవత్సరం కొన్ని నెలలు దాని మీద వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి స్ట్రైక్ అయింది అనమాట ఈ కమ్యూనికేషన్స్ వల్ల కాదు ఇది డబ్బు అనే ఫంక్షన్ని ఏదైతే గవర్నమెంట్స్ కంట్రోల్లో ఉందో అది మనం ఒకవేళ తీసేసుకుంటే గవర్నమెంట్ రిడెండెంట్ అవుతుంది అని ఒక ఆలోచన వచ్చింది అనమాట దాన్ని క్రిప్టో అనార్కి అని చెప్పారు క్రిప్టో అనార్కి అంటే స్టేట్ వేర్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఓన్లీ ఇర్రెలివెంట్ బట్ కంప్లీట్లీ రిడెండెంట్ అని సో ఆ ఆలోచనతో వాళ్ళు మొదలెట్టారండి మొదలెట్టి వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు మనకు తెలిసిందే గవర్నమెంట్ కింగ్స్ నుంచి కరెన్సీ అనే ఫంక్షన్ తీసుకున్నారు దాని తర్వాత దానివల్ల అంతం అంతమైపోయింది దాని తర్వాత వీళ్ళ క్యాపిటలిజం అనేది స్టార్ట్ అయింది సో వీళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు కంప్యూటర్ ద్వారా మనము కరెన్సీని ప్రింట్ చేయగలిగితే అప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు పూర్తిగా కంట్రోల్ వస్తుంది అనే ఒక ఆలోచన వచ్చింది అనమాట నైన్టీన్ ఎయిటీస్ లో యుఎస్ మిలిటరీ వాళ్ళు అప్పుడే ఒక ప్రకటన చేశారు ఏం ప్రకటన చేశారంటే వాళ్ళు డిజిటల్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అనేది కమ్యూనికేషన్స్కి యూస్ చేస్తున్నాము అని దాన్ని మొత్తం వరల్డ్లో షేర్ చేశారు అనమాట బ్లాక్ సైఫర్ అనే పేరుతో షేర్ చేశారు అప్పుడు ఈ టిమోటీ మేకి ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు ఆయన పేరు వచ్చి డేవిడ్ షామ్ ఆయన ఏం చేశారంటే ఎస్టాబ్లిషింగ్

కంట్రోల్ తీసుకుందామని కాకపోతే వాళ్ళకి ఒకటి ప్రాబ్లం వచ్చింది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఏంటంటే మనకి మనీలో డబుల్ స్పెండింగ్ అని ఒకటి ఉంటుంది సో ఇప్పుడు మీరు కరెన్సీ నోట్స్ చూసారనుకోండి దానికి కరెన్సీ నెంబర్స్ ఉంటాయి మన మన దేశంలో తెలుసు డిమానిటైజేషన్ దాని ఒక ఇంపాక్ట్ మనకి తెలుసు సో వాళ్ళు ఏం చేశారంటే కరెన్సీకి అయితే మనము కంట్రోల్ చేయొచ్చు డబుల్ స్పెండింగ్ అంటే సేమ్ యూనిట్ కెనాట్ బి యూస్డ్ టు స్పెండ్ ఇన్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ దాన్ని డబుల్ స్పెండింగ్ అంటారు అనమాట సో కరెన్సీకి అయితే ఇది సాధ్యం అవుతుంది ఎందుకంటే సీరియల్ నెంబర్ ఉంది కాబట్టి సాధ్యం అవుతుంది కంప్యూటర్స్ లో ఎలా సాధ్యం అవుతుంది ఓకే సో అప్పుడు వాళ్ళు దాంట్లో పరిశోధన చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్కి ఒక మింట్ అని ఉంది ఆ మింట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి సాధ్యం అవుతుంది బట్ కంప్యూటర్స్ లో ఎలా సాధ్యం అవుతుంది సో వాళ్ళు ఓకే మనం కూడా కంప్యూటర్స్ లో మింట్ తయారు చేసుకుందాము ఆ మింట్ విల్ కంట్రోల్ అని ఒక ఆలోచన వచ్చిందనమాట అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆలోచించారు ఆలోచించి ఇప్పుడు మింట్ కంప్యూటర్లో చేస్తే ఆ మింట్ కంప్యూటర్లో ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది పవర్ అంతా సో గవర్నమెంట్ నుంచి మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేస్తున్నాం కానీ మొత్తానికి మనము డిసింటర్మీడియేషన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వర్తించదు అని ఆలోచించారు దాదాపు వాళ్ళు ఓ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ దాకా అనుకుంటా వర్క్ చేసి ఇది సాధ్యం కాదు అని ఒక కన్క్లూషన్కి అనమాట వాళ్ళు అప్పుడు ఈయన సతోషి ఈయన ఒక మోటో ఆయన ఆయన వచ్చి ఆయన ఒక వైట్ పేపర్ రాశారండి వైట్ పేపర్ పేరు పియర్ టు పియర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ ఆ పియర్ టు పియర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ వల్ల ఆయన ఏం చెప్పారంటే నేను ఈ మింట్ లేకుండా ఈ కంప్యూటర్ ద్వారా కరెన్సీ అనే ఫంక్షన్ ని ఇంట్రడ్యూస్ చేశాను ఆ డీటెయిల్స్ ఈ పేపర్ లో ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన సో దీన్ని మనము టెక్నికల్ గా డిజిటైజేషన్ ఆఫ్ ట్రస్ట్ డిసింటర్మీడియేషన్ అని కూడా అంటాం అనమాట సో కరెన్సీ ఫంక్షన్లో ట్రస్ట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది అందుకే ఎ ఇంటర్మీడియరీ గవర్నమెంట్ అనేది ఇంటర్మీడియరీ ఇప్పుడు కంప్యూటర్స్లో దానంతటా అది కరెన్సీ ఇష్యూ చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దాన్ని డిజిటైజేషన్ ఆఫ్ ట్రస్ట్ డిస్ఇంటర్మీడియేషన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పారు టూ థౌజండ్ అండ్ లో ఆయన ప్రకటించారు టూ థౌజండ్ అండ్ ఎయిట్ తర్వాత బిట్కాయిన్ ఇంట్రొడక్షన్ అయ్యింది సో దానివల్ల ఆ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ని బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ సపోర్ట్ చేసిందనమాట అందుకనే ఇప్పుడు ప్రపంచంలో అందరికీ ఏం పర్సెప్షన్ ఉందంటే ఇప్పుడు డిజిటైజేషన్ ఆఫ్ ట్రస్ట్ మనీ ఫంక్షన్ లో అయినప్పుడు యూ క్యాన్ అండ్ మీడియేషన్ అయినప్పుడు యూ క్యాన్ డిజిటైజ్ ఎనీథింగ్ పర్టైనింగ్ టు ట్రస్ట్ ఇన్ ద వరల్డ్ టుడే అందుకనే బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ చాలా ఫేమస్ అయింది ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే కోవిడ్ నైన్టీన్లో కూడా చాలామంది ఈ మాస్క్ కానీ శానిటైజర్స్ కానీ మెడిసిన్స్ కానీ చాలా డూప్లికేట్ వచ్చే దానికి అవకాశం ఉందన్నమాట సో దాన్ని బ్లాక్ చైన్ ద్వారా ట్రాక్ చేస్తూ దాని యొక్క నాణ్యత దాని యొక్క అథెంటిసిటీ బ్లాక్ చైన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అలానే న్యూస్ కానీ ఫేక్ న్యూస్ కానీ ఇదంతా బ్లాక్ చైన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సెక్యూర్డ్ సిస్టమ్ ఇది అవునండి సెక్యూర్డ్ హ్యాకర్స్ కూడా అంత బట్టే లేదు అంటే దాంట్లో ఏం చేశారు అంటే ఒకటి ఆయన ద కన్సెన్సస్ అనే మెకానిజము ఒకటి టెక్నికల్గా చెప్పాలంటే షా టూ ఫిఫ్టీ సిక్స్ ఆల్గొరితమ్ అని తీసుకొని వచ్చారనమాట ఆ షా టూ ఫిఫ్టీ సిక్స్ ఆల్గొరితం ద్వారా ఏమవుతుందంటే ఇట్స్ అ వన్ వే ఫంక్షన్ సో మీరు ఏదైనా దాంట్లో ఎంటర్ చేస్తే అది మీకు సిక్స్టీ ఫోర్ బిట్ అవుట్పుట్ ఇస్తుంది రైట్ ఆ సిక్స్టీ ఫోర్ బిట్ అవుట్పుట్ చూసి మీరు దాని ఇన్పుట్ ఏంటో చెప్పలేరు అందుకే దాన్ని వన్ వే ఫంక్షన్ అని అంటారు ఈ షా టూ ఫిఫ్టీ సిక్స్ ఆల్గరితం నిండ్ వన్ లో నాసా వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు ఇందులో ఇప్పుడు మనం అనుకుంటాం ఇది కంప్యూటర్ పవర్ తీసుకొని ఈ షా టూ ఫిఫ్టీ సిక్స్ ని బ్రేక్ చేయొచ్చని అనుకుంటాం దీంట్లో ఏంటంటే టూ టు ద పవర్ ఆఫ్ టూ ఫిఫ్టీ సిక్స్ కాంబినేషన్స్ ఉంటాయి అంటే ప్రస్తుతం కంప్యూటర్స్ ఎలా ఆర్కిటెక్ట్ అయినాయి అంటే ఈ టూ టు ద పవర్ ఆఫ్ టూ ఫిఫ్టీ సిక్స్ క్యాలిక్యులేషన్స్ పొమ్మిటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయగలుగుతాయి వెంటనే కానీ రివర్స్ కనుక్కోవాలంటే దానికి సాధ్యం అవ్వదనమాట ప్లస్ ఆయన ఇంకొకటి మెథడ్ ఇంట్రడ్యూస్ చేశారు దాంట్లో ఏంటంటే ఎవ్రీ పది నిమిషాలకి ఒక బ్లాక్ అనేది ఉత్పాదన అవుతుంది ప్రొడ్యూస్ అవుతుంది ఆ పది నిమిషాల్లో పది నిమిషాల్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అంట ఆ బ్లాక్లో ఉంటాయి ఆ పది నిమిషాల తర్వాత ఇంకొక బ్లాక్ ప్రొడ్యూస్ అవుతుంది అలా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అందుకే పేరు బ్లాక్ చైన్ అని ఇచ్చారు అనమాట అందుకే బ్లాక్ చైన్ అని పేరు వచ్చింది సో ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఏదైతే ఆ బ్లాక్ లో మనం రాస్తామో దాన్ని షార్ టూ ఫిఫ్టీ సిక్స్ ఆల్గొరితం తీసుకొని దాన్ని హ్యాషింగ్ అని అంటాం అనమాట అట్లా బ్లాక్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని హ్యాష్ అవుతూ మళ్ళీ ఆ బ్లాక్ ఇన్పుట్ ఇంకో బ్లాక్ వెళ్ళి అందులో ఉన్న ట్రాన్సాక్షన్స్ అంటూ హ్యాష్ అవుతూ ఇలా ఒక ట్రీ క్రియేట్ అవుతుంది దాన్ని టెక్నికల్లీ మర్కల్ ట్రీ అని అంటాం సో ఇప్పుడు ఏదైనా ఒకటి మనం చేంజ్ చేయాలంటే ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అందుకే వితౌట్ ఎనీబడి ఇన్ బిట్వీన్ అండ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇమ్యూటబుల్ అని చెప్తారండి ఇప్పుడు దాకా ప్రపంచంలో కొన్ని ట్రిలియన్ డాలర్ల ట్రాన్సాక్షన్స్ బిట్కాయిన్ లో అయి ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ సూపర్ కంప్యూటర్స్ బిట్ కాయిన్ నెట్వర్క్ ని పవర్ చేస్తుంది ఈ ఒక్క సూపర్ కంప్యూటర్ కూడా ఐబిఎం నుంచి కానీ మైక్రోసాఫ్ట్ నుంచి కానీ లేదు ఇదంతా నార్మల్ పీపుల్ పబ్లిక్ మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు కెన్ కాంట్రిబ్యూట్ టు ద నెట్వర్క్ ఆ పవర్ తో ట్రిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ అయ్యాయి ప్రస్తుతానికి ఈవెన్ అ సింగిల్ సెంట్ ఆర్ సింగిల్ పైసా ఆఫ్ ట్రాన్సాక్షన్ కూడా తప్పుగా మన దగ్గర అయితే కరెన్సీ